हाय हेलो नमस्ते दिस इज सुवर्णा वेलकम टू सुमन टीवी राइट नो मनम नारीमणि सारी शोरूम दग्गर उन्नामु सो इक्कड कोत्त कोत्त पट्टु सारीस वच्चेसाय सो तेलुसुकुंदाम सो इक्कड कोन्नि सारीस उन्नाय ई पट्टु सारी पेरु एंटी ई डिजाइन एंटी कास्ट ए विधंगा उंटुंदि मन मल्लिकार्जुन गारिनि तेलुसुकुंदाम नमस्ते मल्लिकार्जुन गारु नमस्ते सो ई पट्टु पेरु एंटी असलु इदि एंत वरकु रीजनबुल गा उंटुंदि नाकैते पट्टुकुंटे चाला वेट्लेस अनिपिस्तुंदि चाला स्मूत गा उंदि एंटि असलु दीनि पेरु एंटि ఇది పాటూరి పట్టు అండి పాటూరి పట్టు ఓకే కలర్స్ కూడా మంచి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి చాలా బాగుందండి పాటూరి పట్టు అంట ఇదైతే నిజంగా ఈన అన్నట్లుగానే చాలా వెయిట్లెస్ ఉంది అండ్ షైనింగ్ గా కూడా ఉంది కట్టుకోగానే మనకి ఈ కలర్ కొంచెం లైట్ గా ఉండొచ్చు కాకపోతే ఇది బాడీ వచ్చినా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఇందులో కొంచెం ఇది క్రీమ్ కి బ్లూ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఫస్ట్ మనం డిజైన్ కూడా మీకు పెన్సిల్ డిజైన్స్ ఇస్తాడు డిజైన్స్ ఇందులో కూడా డిజైన్స్ ఒక్కో కలర్ ని బట్టి చేంజ్ అవుతా ఉంటాయండి ఓకే ఇది మెయిన్ ఏంటంటే కడ్డీ బార్డర్ వస్తుంది ఓకే జరీతో కడ్డీ బార్డర్ వస్తుంది కింద ఏది ఉందో పైన అదే టైప్ వస్తుంది మంచి బ్లూ కాంబినేషన్ పల్లు బ్లౌజ్ కూడా మీకు ఇది పల్లుకి వచ్చే తలకి మంచిగా సిల్వర్ తోటి జరీ తోటి రిచ్ గా వీవింగ్ చేయబడతారు కాంట్రాస్ట్ ఓకే బ్లౌజ్ వచ్చే ప్లెయిన్ వస్తుంది ఓకే మీటర్ బ్లౌజ్ ఉంటుందండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మంచి వర్క్ చేసుకుంటే శారీ మంచి హైలైట్ అవుద్ది ఇది రేట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటుంది ఇది బయట మార్కెట్ లో నీకు 4 5 అలా అమ్ముతారు మనకు 3800 కి వస్తుంది ఓన్లీ ఓకే రైట్ శారీ పట్టులో రేట్ రీజనబుల్ క్వాలిటీ మంచిది లైట్ వెయిట్ ఓకే ఒకసారి లైట్ వెయిట్ లో లైట్ కలర్స్ ఉన్నాయి కానీ చాలా బాగుందండి ఇందులో డార్క్ కలర్స్ ఉన్నాయని చూద్దాం ఎందుకంటే ఈ సారీస్ చాలా బాగున్నాయి వెయిట్లెస్ ఇందులో గ్రీన్ చూద్దామండి ఈ గ్రీన్ కాంబినేషన్ ఎట్లుందో చూద్దాం సో గ్రీన్ విత్ రెడ్ ఇచ్చారు చాలా బాగుందండి ఇది ఒకసారి దీని బాడీ చూద్దామండి ఇది బాడీ సో ఈ బాడీలో కూడా డిఫరెంట్ అండి టమాటో రెడ్ ఇది టమాటో రెడ్ చాలా షేడ్స్ ఉంటాయి ఒక్కో షేడ్ కొట్టి సంబంధం ఉండదన్నమాట ఇది పల్లులో ఇది గ్రీన్ బాడీ వస్తుంది బార్డర్ కడ్డీ బార్డర్ పల్లు వచ్చేదల్లి రెడ్ కాంట్రాస్ట్ అన్నమాట రెడ్ లో కూడా టమాటో రెడ్ నీ ఇదంతా రిచ్ గా వీవింగ్ కట్ వర్క్ తోటి వీవింగ్ చేయబడింది అన్నమాట ఫ్లవర్ పాట్ టైప్ లో మంచి రిచ్ గా ఉంటుంది అటు ఇటు ఎడ్జి లో పల్లులో కూడా ఎడ్జి టైప్ ఇస్తాడు ఆ డిజైన్ ఏమంటారు ఇది పెన్సిల్ కట్ అంటారు డిజైన్ పెన్సిల్ కట్ డిజైన్ లోనే మంచి మ్యాంగో డిజైన్ ఇచ్చాడు మళ్ళీ పెన్సిల్ కట్ డిజైన్ స్క్వేర్ లో మళ్ళీ మ్యాంగో డిజైన్ ఇస్తాడు అట్లా శారీ మొత్తం ఇదే డిజైన్ కంటిన్యూ ఉంది ఓకే సో ఇప్పుడు దీనికి బ్లౌజ్ ఏం ఇచ్చారు చూద్దామా బ్లౌజ్ ఏం వచ్చిందండి పల్లి కలర్ ఏదైతే బ్లౌజ్ కూడా అదే ప్లెయిన్ వస్తుంది విత్ హ్యాండ్స్ బార్డర్ వస్తుంది ఓకే విత్ హ్యాండ్స్ బార్డర్ వచ్చింది ఇదేంటి ఇది ప్లెయిన్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చింది ఓకే అంటే ఇది ప్రతి ఒక్కరికి కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది ఆ ఎవరగరు సారీ వచ్చేది 5.5 ఉంటుంది బ్లౌజ్ వచ్చేదానికి మీటర్ వస్తుంది మీటర్ వస్తుంది ఎంత ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎంత లావు ఉన్నా కూడా బ్లౌజ్ సరిపోద్ది సారీ కూడా హిల్స్ కరెక్ట్ గా ఉంటాయి ఓకే కొలత మీకు ఏందంటే సొంత హ్యాండ్ లూమ్ కాబట్టి కొలతల విషయంలో పన్న గాని ఓకే విడ్త్ గాని లెంత్ గాని కరెక్ట్ గా ఉంటాయి ఓకే ఇప్పుడు లైట్ గ్రీన్ మనం ఆ గ్రీన్ చూసాం కదా థిక్ గ్రీన్ ఇప్పుడు ప్యారెట్ గ్రీన్ చూద్దాం దీనికి కూడా సేమ్ దానికి రెడ్ వచ్చింది కదా దీనికి పింక్ వచ్చిందండి ఇది కూడా చూద్దాం ఒకసారి సో అది బాడీ ప్యారెట్ గ్రీన్ పిస్తా గ్రీన్ అంటారు ఇది డిజైన్ కూడా సింపుల్ గా అంత అడావిడి లేకుండా సింపుల్ గా ఉంటుంది ఏజ్ గ్రూప్ వాళ్ళు కానీ క్లాస్ గా ఉంటుంది ఒకళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద డిజైన్ కావాలి మాకు సింపుల్ డిజైన్ కావాలని అడుగుతారు వాళ్ళకి ప్రత్యేకంగా నేర్పిస్తామండి డిజైన్ అన్నా నీకు పళ్ళులో కూడా స్వాన్ టైప్ ఇచ్చి విత్ మందార ఫ్లవర్ టైప్ లో జరీతో డిజైన్ చేయబడింది సో దీనికి కూడా బ్లౌజ్ పింక్ వచ్చింది కదా దీనికి కూడా పళ్ళు కలర్ అయితే బ్లౌజ్ అదే కాంట్రాస్ట్ అన్నమాట ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది సో ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది దీనికి కూడా పింక్ కలర్ వస్తుంది 3 ఇంచెస్ కడ్డీ బార్డర్ వస్తుంది కడ్డీ బార్డర్ ఓకే చాలా బాగుందండి ఇది బాడీ అండ్ అట్ ది సేమ్ టైం మీకు ప్యారెట్ గ్రీన్ కి పింక్ కాంబినేషన్ అండి చాలా చాలా బాగుంది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసింది అంటే బార్డర్ ఏదైతే ఉందో దానికి బ్లౌజ్ కూడా అదే వస్తుంది అండ్ ఇందులో నెక్స్ట్ ఇంకొకటి ఉంది బ్లాక్ చాలా మంది కూడా ఇప్పుడు బ్లాక్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు ఈ బ్లాక్ ని ఎలా డిజైన్ చేశారో చూద్దాం సో ఇది కూడా పింక్ మిక్స్ ఉందండి చాలా బాగుంది ఇది బాడీ అండి బ్లాక్ కి పింక్ కాంబినేషన్ ఇది మీకు బ్లాక్ లో కూడా మా దగ్గర 10,000, 15,000 అట్లా పట్టు కూడా ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి నేర్పించుకుంటారండి బ్లాక్ లో అంటే బ్లాక్ ఫేమస్ ఒకటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏంటంటే కొద్ది మ్యారేజ్లకి ఏంటంటే సెంటిమెంట్ ఉండదు కాబట్టి ఇప్పుడు జనరల్గా బ్లాక్ అనేది పార్టీలో ఫంక్షన్లో కూడా గ్రాండ్గా వాడుతున్నారు
సో ఇది చూసారండి బ్లాక్ బాడీ వచ్చింది బట్ దీనికి బాటమ్ వచ్చి పింక్ వచ్చింది అంటే దీనికి బ్లౌజ్ కూడా పింకే వస్తుంది కదండి బ్లౌజ్ కూడా పింకే వస్తుంది చాలా పల్లలు కూడా రిచ్ గానే డిజైనర్ మీరు ఒక సారీ చూస్తే ఒక టైప్ కాబట్టి పల్లల్లో డిజైన్స్ అన్ని చేంజ్ అవుతా ఉంటది చాలా కాంబినేషన్ అంటే బాగుందండి ఇది అట్రాక్షన్ గా ఉంటది బికాజ్ ఫంక్షన్స్ అట్లీ కూడా ఫోటోస్ కూడా చాలా బాగా అట్రాక్టివ్ కనిపిస్తుంది బికాజ్ ఆఫ్ పింక్ వల్ల అందుకే అట్రాక్టివ్ గా ఉంది సో కలర్ కాంబినేషన్ కూడా బాగుంది బ్లాక్ అండ్ పింక్ నెక్స్ట్ వైట్ ఆల్ కలర్స్ అన్నట్లుంది ఇది చూద్దాం ఇది ఎట్లా ఉంటుంది దీని బాడీ వచ్చి శాండిల్ కలర్ శాండిల్ కలర్ బాడీ ఇదండి బాడీ శాండిల్ కలర్ విత్ పింక్ పల్లు పల్లు వచ్చింది బ్లౌజ్ కూడా మీకు ప్లెయిన్ వస్తుంది ఈ డిజైన్ ఏంటి ఇది కూడా అంతేనా సేమ్ సింపుల్ కూడా డిఫరెంట్ ఒక్కటొక్క స్టైల్ వస్తుంది అన్ని డిజైన్ చేంజ్ అవుతాండి ఇదండి ఒక దానిలో సారీ ఉన్న డిజైన్ ఒక దానిలో ఉండదు అంటే ఆ సారీ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ బట్టి శాండిల్ కి పింక్ ఇచ్చాడు కాబట్టి ఈ పింక్ లో కూడా డిఫరెంట్ ఇది పికాక్ లో డాన్సింగ్ పికాక్ అని అవుతుంది ఓకే అందులో డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది ఓకే చూసారు కదండి బాడీ లా వచ్చింది పల్లు పింక్ కలర్ వచ్చింది సో బ్లౌజ్ కూడా పింకే వస్తుందండి ప్లెయిన్ పింక్ వస్తుంది బ్లౌజ్ సో శాండిల్ కలర్ చాలా బాగుంది అట్రాక్టివ్ గా ఉంది ఈ టైప్ లోనే ఒక్కోటి ఒక్కో టైప్ డిజైన్ వస్తుంది ఇందులో దాదాపు 20 కలర్స్ 20 డిజైన్స్ 20 మోడల్స్ వస్తుంది అది ఓకే రేంజ్ లో ఇదే రేంజ్ లో ఉంటుంది కలర్ సైజ్ చేంజ్ అవుతుంది రైట్ ఎక్కువగా అండి ఇప్పుడు మనం చూసిన సారీస్ లో ఈ డిజైన్స్ ఎక్కువగా చాలా మంది లైట్ కలర్స్ ప్రిఫర్ చేస్తారు కదా పట్టు సారీస్ లైట్ డార్క్ మీడియం కలర్స్ ఇక్కడ ఏం చేశారంటే లైట్ కలర్ తో బాడీ అంటే సారీ మొత్తం ఇచ్చి ఈ పల్లు దగ్గర పల్లు అండ్ బాటమ్ బ్లౌజ్ వచ్చి డార్క్ కలర్ ఇచ్చారండి సో ఇదేంటంటే ఫోటోస్ కాటికి హైలైట్ అవుతూ ఉంటుంది చాలా బాగుంది కట్టుకోవడం కూడా చాలా బాగుంది ఇంకొకటి సింపుల్ గా ఉందండి సారీ అసలు వెయిటే లేదు పట్టుకుంటే చాలా చాలా తేలిగ్గా ఉంది సో ఏదైతే చెప్పారో పట్టు సారీస్ మేమే ప్రిపేర్ చేస్తామని చెప్పేసి ఒకసారి మళ్ళీ మాట్లాడదాం ఈ సారీ ప్రైస్ రీజనబుల్ గా ఎంత ప్రైస్ ఇస్తారు సో ఇందులో ఇంకా ఎలాంటి కలర్స్ ఉన్నాయి కూడా వారితో మాట్లాడి తెలుసుకుందాం మల్లికార్జున గారు మీ దగ్గర ఏ పట్టు సారీ అయినా 10 రకాలు ఉంటాయని చెప్పడం జరుగుతుంది కదా సో ఇప్పుడు దీనికి సంబంధించి ఎన్ని కలర్స్ ఉన్నాయి ఇందులో దాదాపు 20 కలర్స్ వస్తాయి 20 కలర్స్ 20 కలర్స్ వస్తాయి సేమ్ డిజైన్ ఉండదు సారీ ఒక్కటి ఒక్క స్టైల్ వస్తుంది డిజైన్ చేంజ్ అవుతుంది కలర్ చేంజ్ అవుతుంది కలర్ ను బట్టి కాంట్రాస్ట్ పళ్ళు చేంజ్ అవుతుంది ఈ రేంజ్ లో నీకు రేట్ కూడా రీజనబుల్ 3800 కి వస్తుంది దాదాపు 20 కలర్స్ ఉంటాయి 20 డిజైన్స్ ఉంటాయి ఇప్పుడు ఏదైనా గిఫ్ట్ కి పెట్టుబడి పెట్టాలన్నా కూడా ఏదైనా గిఫ్ట్ శారీస్ కానీ తర్వాత మీడియం రేంజ్ లో కానీ గిఫ్ట్ శారీస్ అన్ని రకాలకి మా దగ్గర ఉంటాయి బ్రైడల్ శారీస్ మ్యారేజ్ కి ఎంగేజ్మెంట్ కి కానీ ఏదైనా గిఫ్ట్ శారీస్ తీసుకోవాలనుకుంటే 20 మంది 30 మంది పెట్టాలనుకోండి 500 రేంజ్ కానివ్వండి వాళ్ళ ఓపెనింగ్ ని బట్టి మన దగ్గర 2000 3000 5000 అట్లా ఆ రేంజ్ ని బట్టి వాళ్ళ బడ్జెట్ ని బట్టి మా దగ్గర అందుబాటులో ఉంటాయి అది ఓకే సో ఇంకోటి చూస్తున్నారు కదా ప్రతిసారి కూడా చాలా వెయిట్ లెస్ ఉంది ఇంకొకటి ఏంటంటే ఒక మాట చెప్పారు ఏదైనా అవసరమైనా కూడా మీరు ఆర్డర్ తో చెప్పి చేపిస్తాం గిఫ్ట్ బల్క్ గా కావాలన్నా కూడా మేము సప్లై చేయగలుగుతాం ఓకే ఎవరికైనా బల్క్ గా కావాలన్నా కూడా సప్లై చేయడం జరుగుతుందంట ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి అమ్మే ప్రతి సారీ కూడా వీళ్ళే నేయిస్తున్నారు కాబట్టి ప్రిపేర్ చేస్తున్నారు కాబట్టి మీకు ఒకవేళ ఈ సారీస్ కనుక క్లాత్ కనుక క్వాలిటీ అండ్ ప్రైస్ నచ్చినట్లయితే అమీర్పేటలో ఉన్నటువంటి నారీమణి షోరూమ్కి వచ్చి వాళ్ళకి ఆర్డర్ చేయొచ్చు మీరు ఏదైతే టైం కడిగారో ఆ టైంకి బల్క్ గా కూడా సేల్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి